పుష్య అమావాస్య రోజు లోకమంతా నలుపు రంగు పులుముకుంటుంది. అదే చీకటిలో వెలుగులు వెతుకుతారు ఆదివాసీలు. నిష్ఠగా నాగదేవతకి దీపారాధన చేసి పూజిస్తారు. పవిత్ర గంగాజలంతో అభిషేకిస్తారు. 3 రోజుల పాటు కన్నుల పండగగా జాతర నిర్వహిస్తారు. ప్రజాదర్బార్ బేటింగ్లతో సాగే ఈ జాతర నాగోబ. జనవరి 30 రాత్రి పవిత్ర గోదావరి నదీ జలాభిషేకం అనంతరం జాతర మొదలవుతుంది. తొలి నుంచి వస్తున్న ఆచారాలకు అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంలో పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకొస్తారు. మేస్త్రం కులస్థులు వాటితో నాగోబ దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదైవానికి పూజ చేస్తూ అది మొదలు వరుసగా 3 రోజుల పాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. వేడుకల అనంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మేస్త్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గిడిసిరియాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్ చేరుకుని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మరిచెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడల చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులలో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుగారిగా పంటలు ఆ దీపాల కాంతుల్లో వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుగా వారివగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత చరిత్ర ఉన్నాయి. 63 ఏళ్ల క్రితం మారుమూల గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. గిరిజనుల వద్దకు అధికారులు ఎవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీమ్ మరణించిన సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఉలిక్కిపడి నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనులు స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు ఆయన. దీని ప్రొఫెసర్ హైమండార్ఫ్ 1946లో మొదట నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబ పూజల అనంతరం నాగోబ ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంతో మేస్రం వంశీయులు అల్లులకు పెద్దపీట వేస్తారు. అల్లులు మట్టిని కాళ్ళతో తొక్కి మెత్తగా కూతుళ్ళు ఆ మట్టిని పుట్టను మెత్తి అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లులు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరాన అందజేయడం సాంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచి కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తెచ్చుకుంటారు. మరి జాతర కథను ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 740 కెస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోక ద్వార పాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికి గురై తిరిగి పయనమవుతూ పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకొని తనకు తెలిసిన పురోహితుడు పదాన్ పడమార్ని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. 7 కడవల ఆవు పాలతో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కెస్లాపూర్ శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు. సిరికొండ కుండలు.
ఇచ్చోట మండలం సిరికొండలోని గుగ్గిల వంశీయులు మాత్రమే నాగోబ కోసం కుండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిల వంశీయులకు మెశ్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నిలవంక కనిపించిన తర్వాత మెశ్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడ గుగ్గిలు వంశస్థుడు కుమ్మరి గుగ్గిల పెద్దరాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతాడు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, కాగులు, వాటిపై కప్పించేందుకు పాత్ర, చిప్పలు, దీపాల కాంతులు, దీపంతలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలు తయారు ఆర్డర్ చేస్తారు. మెశ్రం వంశీయులు ఈ కుండలు ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్ట పైన ఉంచుతారు. పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజ కార్యక్షికమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోనే పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజ కార్యక్షికమలంలో పాట్లాట్, గాయక్వాడి, హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు. బెటింగ్ కీవాల్ నూతన వధువు పరిచయ వేదిక. మైన నూతన వధువరులను తప్పక కెస్లాపూర్లో నాగోబ దేవుని వద్దకు తీసుకెళ్తారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే బెటింగ్ కీవాల్ అంటారు. ఎప్పటి వరకైతే మెశ్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబ దేవుణ్ణి చూడటం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజా సామాగ్రిని పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు. కెస్లాపూర్లో నాగోబ గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువును బేటి కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్లోని బోడుందేవు జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ధన్యవాదాలు.